నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము. కదిరి పట్టణం నందు దేవరాయల చెరువు దగ్గర సందర్శనార్థం వచ్చాము. ఒక దేవరాయల చెరువు మనం దాదాపు ఒక 3 సంవత్సరాల నుండి చూస్తూ వస్తున్నాం. దేవరాయల చెరువు మన ముఖ్యంగా ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన అనంతపురం జిల్లా అలాగే కదిరి ప్రాంతము అత్యధిక అంటే తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి మన భారతదేశంలో 2వ జిల్లాగా గుర్తింపు పొందినటువంటి మన అనంతపురం డిస్టిక్. దీంట్లో ఎక్కువ శాతము మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, కదిరి ప్రాంతంలో ఉన్న నివసించేటువంటి కదిరిలో కూడా వర్షపాతం చాలా తక్కువ నమోదవుతుంది. ఇక్కడ పారిశ్రామిక అంటే రైతులు ఇంత గతంలో అయితే ఇలాంటి చెరువులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవరాయల చెరువు, ఇటుకిరాయల చెరువు, పంతల చెరువు నిండి వ్యవసాయదారం మీద ఆధారపడి వ్యవసాయం ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు చూస్తే ఊరు పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, వ్యవసాయం అనేటువంటిది కూడా కనుమరుగైంది. కొద్దిగా కొన్ని ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. ఈ కొద్దిగా వ్యవసాయం ఆధారపడి ఉంది. ఈ యొక్క చెరువు మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలు కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దాంట్లో భాగంగా ఇంకో ముఖ్యంగా మన కదిరి ప్రాంతానికి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండాలి అంటే ఈ యొక్క దేవరాయల చెరువు, పంతల చెరువు, ఇటుకరాయల చెరువు నిండితే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాదాపు 60 నుండి 70 వేల కుటుంబాలు నివసిస్తున్న కదిరి ప్రాంతంలో దాదాపు 100,000 మంది పైచులకు జనసందోహం ఉంది. చుట్టుపక్కల కుగ్రామాలు ఉన్నాయి. కోలేపల్లి, నాగిరెడ్డిపల్లి, బేరుపల్లి తదితర ప్రాంతాలు, మూర్తిపల్లి, ఎర్రగుంట్లపల్లి తదితర ప్రాంతాల ప్రజలు కూడా నివసిస్తున్నారు. కనుక ఈ యొక్క దేవల చెరువు మీద ఆధారపడి భూగర్భ డ్రైనేజీ పుష్కలంగా ఉంటే, పుష్కలంగా ఉండాలంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉండాలంటే ఈ యొక్క దేవరాయల చెరువు నిండాల్సిన అవసరం ఉందని గ్రహించి నేటి ప్రభుత్వాలు గ్రహించి హంద్రినివా సుజల స్రవంతి నీటి ద్వారా ఈ చెరువులను గతంలో మనం చూసాం. పంతల చెరువు నుండి లింకప్ దేవాల చెరువు నిండింది. దీంట్లో భాగంగా ప్రకృతి కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన కదిరి ప్రాంతంలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దాదాపు 2 సంవత్సరం 2.5 సంవత్సరం ఉంటే మనం చూస్తూ వస్తుంటే వర్షం కూడా పడుతుంది. ఒక వర్షం కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పంతల చెరువు, దేవాల చెరువు కూడా నిండి మరవబోతున్నాయి. ఈ మరవపోయినప్పుడు మన కదిరిలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు బోర్లలో కూడా నీళ్లు ఉన్నాయి. అలాగే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతన్న కూడా ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయం కూడా చేసుకుంటే మార్గం సుగమంగా ఉందని. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ దేవరాయల చెరువు దగ్గర ఉంటే మద్దిలేరు అనేటువంటి ఒక ఏరు స్టార్ట్ అవుతుంది. ఇటునుంటే పురుడు పోసుకుంటుంది. ఈ మద్దిలేరు మన కదిరి ప్రాంతం గుండా కదిరిలో ప్రవేశించి కదిరి కుంటమ్మడుగులో ఇటుకరాయల చెరువు నుండి వచ్చే మరవ ఈ దేవల చెరువు, పంతల చెరువు నుండి వచ్చే మరవ మిక్సింగ్ అయ్యి ఆటిని కుంతితీర్థం అంటే కుంటమ్మడుగు దగ్గర నుండి ఈ యొక్క మద్దిలేరు అనేటువంటిది ఆర్భవిస్తుంది. ఆటి నుండి మన కోనేరు బ్యాక్ సైడ్ మనం మద్దిలేరు చూసాం. కోనేరు బ్యాక్ సైడ్లో ఈ యొక్క మద్దిలేరు ప్రవేశించి మన గంగమ్మ మోరి అలాగే యోగి వేమన జలాశయంలో ఈ యొక్క నీరు నింపి ఆటి నుండి మనము ఈ యొక్క పెన్నా నదిలోకి ప్రవహించేకి ఈ నది అనేటువంటిది వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మనకు పుణ్యకారమే అని మనం భావించుకోవచ్చు. అలాగే ఈ దేవరాయల చెరువులో కూడా మన ఈ మధ్యకాలం సందర్శకులు ఎక్కువ వస్తున్నారు. సందర్శకులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ న్యూస్ ద్వారా, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ సందర్శించాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. ముఖ్యంగా ఇంకోటి కోవిడ్ అనేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. మనకందరికి తెలిసినటువంటి విషయం, కేసులు తగ్గుముఖం పట్టినా కూడా ఆ కోవిడ్ ప్రభావం అనేటువంటిది అంతమంతో కనబడుతుంది. కాబట్టి కోవిడ్ నియమ నిబంధనలు, మాస్కు, శానిటైజర్ వాడుతూ ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించాలి కుటుంబం వాటి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పిల్లలు, ఎక్కువ శాతం పిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క చెరువులో దిగాలి, ఈత కొట్టాలి అనేటువంటి ఈత వచ్చే వాళ్ళైతే పర్వాలేదు, ఈత రానటువంటి వాళ్ళైతే లోతట్టు ప్రాంతం ఉంది. గతంలో కూడా పూడికి తీసే పరిస్థితుల్లో ఇక్కడ పూడికి తీయాలని గుంతలు కూడా తోగారు. ఎక్కడ ఎంత లోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు. అలాగే కంపలు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు. కనుక ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేటువంటి కుటుంబీకులు చాలా జాగ్రత్తగా మనం ప్రకృతిని ఆస్వాదించాలి, చూసి ఆనందించాలి. లోతట్టు ప్రాంతం లేనటువంటి పరిస్థితులు ఇట్లాంటి ప్రదేశాల్లో స్నానం ఆచరించండి, లేదని లేదు. కానీ లోతట్టు ప్రాంతాల్లో పోయి ప్రమాదం గురి కావద్దని మేము మరొకసారి చెప్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క సందర్శకులు, మంచి పర్యాటక ప్రదేశం కూడా ఇది, ఈ యొక్క దేవరాయల చెరువు కదిరి ప్రాంతానికి తలమానికం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించాలని ఈ న్యూస్ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. కెమెరామెన్ ఇటుకిలి ఇలియాస్, హరిప్రసాద్, ఈ న్యూస్, కదిరి.